ఎలా వచ్చింది ప్రెస్ మీట్ ఎలా వచ్చింది అంటే 600 కోట్ల రూపాయలు మనమే చెప్పిన ఐడియల్ ఇండియన్ డిటోనేటర్ డిటోనేటర్ సిప్టెడ్ కుదరదు అంటే ఆ బోర్డుని నెగ్లెక్ట్ చేస్తే 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన వస్తే ఆ 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు వందల సంఖ్యలో పోలీసులు వందల సంఖ్యలో పోలీసులు వాళ్ళు తప్పని ఇల్లు ఆ ఇండియన్స్ పెన్షన్లు తప్పని ఇల్లు వాళ్ళు తప్పని గడపలేదు మీకు ట్రాక్టర్ కాగితాలు మీకు ట్రాక్టర్ కాగితాలు కావాలంటే వాళ్ళు సాటికోండి మీకు భూ పంచాయతీ కానీ భూ పంచాయతీ పరిష్కారం కావాలంటే టీఆర్ఎస్ కోటి ఇక్కడ ఇసుక ట్రాక్టర్ నడవాలన్నా ట్రాక్టర్ కాగితాలు కావాలన్నా ఆర్డర్స్ నడవాలన్నా మీకు గతంగా ఆ కుటుంబంలో ఎక్కడన్నా చిన్న ఉద్యోగం మేము పెట్టిస్తే అవసరం ఉద్యోగం పెట్టిస్తే ఆ ఉద్యోగం ఇవ్వాలన్నా రేపు పెన్షన్ రావాలన్నా రైతు బంధు రావాలన్నా దత్త బంధు ఇవ్వాలన్నా దేశమ్మ గుర్ర మీద నరసమ్మ గుర్ర మీద ప్రమాణించడానికి వచ్చి వాళ్ళు చెరబట్టింది ఊళ్ళకు ఊళ్ళే ఊళ్ళకు ఊళ్ళే కావాల్సిన అర్థంగా మారిపోయింది ఇంత చేసి 15 మంది మంత్రులు కేసీఆర్ ప్రజలలో కూర్చున్నా కేసీఆర్ గ్రామాల్లో కూర్చున్నా 6 నెలల కాలం పాటు అనేక మంది తీసుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకోండి ప్రతినిధి గారు తీసుకున్నాడు నాకు రేంజ్ చేస్తున్నాడు వీటి వాళ్ళు ఒక మద్దతు అవుతుంది ఇంకో కాంగ్రెస్ ఆయన తీసుకున్నాడు మీరేం చేస్తున్నారు వీటగాదం వచ్చారు ఇంకో లాభం తీసుకున్నారు వీటగాదం మీద తిట్లపడ సమాచారం తీసుకున్నారు అంటే అనేక మంది పరిచయం ఏ ఏ స్థాయి నాయకులకి ఆ స్థాయిలో వెలగట్టి వాళ్ళు పర్చేజ్ చేసి చివరికి ఓట్లకు కూడా ఓటుకు నోటు కేసు అంటున్నాయన ఓటుకు నోటు కేసు అంటున్నాయన మరి ఓటుకు నోటిచ్చింది కేసీఆర్ అని చెప్పి మొత్తం ఆ హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో ధర్నా జరిగాయి నాకెందుకు 6 మంది పరిస్థితులు నేనేం బాగా చేశాను నువ్వు ఓటు వస్తావా లేదా నువ్వు ఒకసారి నిర్ణయిస్తావు నువ్వు ఓటని చెప్పి తిరుమల చేసింది వాళ్ళు ఇంకా పోయి దుమ్మెట్టి పోసి చివరికి ఎన్నికల రోజు ఎవరైతే ఇంకా దుమ్మంగా చేసో పూర్తి టైం ఓట్లు వేసి వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తే నవంబర్ 2 నాడు 25,000 మెజార్టీతో వాళ్ళ బిడ్డ నన్ను గెలిపించింది వాళ్ళ బిడ్డ అక్కడ మళ్ళీ మళ్ళా 2008 మళ్ళీ కొట్టచ్చు ఆనాడు మద్దెక్కడు దత్తపడితో పంచడము ఆడబెట్టిన అందనము మధ్యప్రమించిన అందనము మళ్ళీ రెండు ఈ ఈ విజయాన్ని ప్రపంచ తెలుగు ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో కూడా పరిమ చేసుకుంటా ఉంటే దాని గురించి చర్చిస్తా ఉంటే ఈ చర్చ జరగడంతో రేపు నష్టమైతే అని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి దీన్ని ఉత్తరికి కనుమరుపు కావాలని చెప్పి ఓ చిన్న ఆలోచనతో కోల్పించు దాని తర్వాత ప్లాన్ పరిస్థితి పెట్టి దాని తర్వాత మళ్ళీ పరిస్థితి పెట్టి నా ఇష్యూ చేసి 100 కోట్ల రూపాయలు మీడియా మీద ఖర్చు పెట్టి ఈటగాంధ్రే గారు ప్రెస్ మీట్ పెట్టినా ఈటగాంధ్రే గారు ప్రచారంలోనా ఈటగాంధ్రే గ్రామంత్రినా ప్రజలను కలిసిన వార్త రావద్దు ముఖం నిలబడితే చెప్తూ నిషేధించినా కూడా ఈ 2 నెలల కాలంలో తెలంగాణ ప్రజలు ఒకటే అనుకున్నారు అరే రాయడం ఎక్కడున్నా రాయడం మళ్ళీ కొత్త వాళ్ళే చెప్పి నైపుణ్యం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.